హలో ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలోకి అందరికీ స్వాగతం. ఇక్కడ రాజా ట్రాక్టర్లో డీజిల్ కొట్టించడానికి పెట్రోల్ బంక్ దగ్గర ఆగాడు. రాజా ట్రక్ నిండా బిస్కెట్ ప్యాకెట్స్ నింపుకొని ఉన్నాడు. అరే ఇదేంటి, జున్ను కూడా ట్రక్లోనే కూర్చున్నాడు. జున్ను ఎంత చక్కగా కూర్చున్నాడో చూడండి ఫ్రెండ్స్. అరేరే బాబు, ఎంతసేపు? నేను వచ్చి చాలాసేపు అయింది. అసలే నేను అర్జెంటుగా వెళ్ళాలి. నా బండికి డీజిల్ కొట్టడానికి నీకు ఇంకా ఎంత టైం పడుతుంది? అయిపోయింది సార్, మీరే చూస్తున్నారు కదా ఎంత పెద్ద క్యూ ఉందో. ఇదిగో ఈ మేడం స్కూటీ నింపగానే మీరే. సరే సరే, త్వరగా కానీ. మన ఊరిలో ఈ ఒక్కటే పెట్రోల్ బంక్ ఉంది కాబట్టి ఇక్కడ ఎప్పుడూ రద్దీగానే ఉంటుంది. ఇంకేం చేస్తాం? అంతలో అక్కడికి చిన్ని వాళ్ళ నాన్నగారు కూడా స్కూటర్కి పెట్రోల్ కొట్టించడానికి వస్తారు. అప్పుడే ట్రక్లో కూర్చున్న జున్ను చిన్ని వాళ్ళ నాన్నగారిని చూస్తాడు. అంకుల్, అంకుల్, అంకుల్. ఎవరిని జున్ను అంకుల్ అని పిలుస్తున్నాడు? అరే బ్రదర్, నువ్వా? ఎవరది? అయ్యయ్యో బ్రదర్, నువ్వేనా? అరే ఏంటి రాజా, ఇంతకీ ట్రక్ నిండా బిస్కెట్ ప్యాకెట్స్ ఎక్కడికి వెళ్తున్నావు? ఏంటి సంగతి? బ్రదర్, ఈ బిస్కెట్ ప్యాకెట్స్ చిన్ని వాళ్ళ టీచర్ తెమ్మన్నారు స్కూల్కి, అందుకే తీసుకెళ్తున్నాను. నువ్వెక్కడి నుంచి వస్తున్నావు బ్రదర్? ఓ, కట్టెలకి వెళ్ళావా? ఓ అవును బ్రదర్, అడవికి వెళ్ళి కట్టెలు తీసుకుని వస్తున్నాను. ఇంతకీ చిన్ని వాళ్ళ స్కూల్కి ఇన్ని బిస్కెట్ ప్యాకెట్స్ ఎందుకు తెమ్మన్నట్టు? ఈరోజు చిన్ని వాళ్ళ స్కూల్కి లాస్ట్ డే కదా. రేపటి నుంచి పిల్లలకి హాలిడేస్ మొదలవుతున్నాయి కదా, అందుకే పిల్లలకి ఇవ్వడానికి తెమ్మన్నారు. అరే అవును కదా, నేను మర్చిపోయాను. చిన్ని రిజల్ట్ కదా ఈరోజు. అయ్యో, సీత త్వరగా రమ్మని చెప్పింది, త్వరగా వెళ్ళాలి. ఇంట్లో ఎవరూ లేరు, సీత స్కూల్కి వెళ్ళుంటుంది. బ్రదర్, గీత కూడా స్కూల్కి వెళ్తా అని చెప్పింది చిన్ని రిజల్ట్ చూడడం కోసం. ఇద్దరు వెళ్ళే ఉంటారు. మేడం, మీ స్కూటర్ పెట్రోల్ నింపడం అయిపోయింది. థ్యాంక్స్ అండి, ఇదిగో డబ్బులు. సార్ త్వరగా రండి, మీ వెనుక కూడా ఇంకా చాలా క్యూ ఉంది. త్వరగా డీజిల్ నింపు బాబు. ఎంత వేయమంటారు డీజిల్? అదే చూస్తున్నా. అమ్మో, డీజిల్ రేటు చాలా పెరిగిపోయినట్టుంది. అవునండి, ఈ మధ్య పెట్రోల్ డీజిల్ ధరలు చాలా పెరిగాయి కదా. ఇంతకీ ఎంత వేయమంటారు, త్వరగా చెప్పండి. ఒక 2 లీటర్లు చాలు. ఓకే సార్, ఇదిగోండి 2 లీటర్లు, చూడండి నింపుతున్నాను. అయిపోయింది. అమ్మయ్యా, ఇదిగో బాబు డబ్బులు. బ్రదర్, నేను వెళ్తున్నాను. బ్రదర్, అలాగే. బాబు, నా బండిలో లీటర్ పెట్రోలు నింపు. అలాగే సార్. ఇక ఇక్కడ చిన్ని వాళ్ళ స్కూల్లో పిల్లల రిజల్ట్స్ చూపించడానికి పిల్లలందరి మదర్స్ని టీచర్ గారు పిలిపించారు. ఇక్కడ పిల్లల రిజల్ట్తో టీచర్ రెడీగా ఉన్నారు. ఈరోజు ఇక్కడికి వచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు. మీ పిల్లల రిజల్ట్స్ని ఇప్పుడు మీ చేతికే ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే ఒక్కోసారి పిల్లలు తమ రిజల్ట్స్ పేరెంట్స్కి చూపించకుండా తప్పించుకుంటారు. అయినా ఈసారి పిల్లలందరూ పరీక్షలు చాలా బాగా రాశారు, అందరికీ మంచి పర్సంటేజ్ వచ్చింది. ఇప్పుడు నేను ఒక్కొక్కరిని పిలుస్తాను. ముందుగా చిన్ని వాళ్ళ మమ్మీ, మీరు రండి. వస్తున్నాను టీచర్. ఖచ్చితంగా మా చిన్ని క్లాస్ ఫస్ట్ వచ్చుంటుంది. నాకు తెలుసు, చిన్నియే ఫస్ట్. ఈసారి చాలా బాగా చదివించాను చిన్నీని. అవునక్క, చిన్నికి ఖచ్చితంగా ఫస్ట్ వచ్చుంటుంది. వెళ్ళండి వెళ్ళండి. అబ్బా, అసలు ఎంత బడాయిపోతుందో. కేవలం ఈవిడ ఒక్కరితే చదివిస్తుందా ఏంటి? నా మున్ని కూడా బాగా కష్టపడి చదివింది, ఖచ్చితంగా మున్నికే మంచి మార్కులు వస్తాయి. అబ్బబ్బా, వీళ్ళ గొప్పలు వినలేకపోతున్నాను.
అలా అనుకుంటే మా చింటూ కూడా బాగా చదివాడు, మా చింటూకే ఫస్ట్ వస్తుంది. ఇక ఇక్కడ సీత టీచర్ దగ్గరికి వస్తుంది. టీచర్ గారు, చిన్ని రిజల్ట్స్ చూపించండి, ఖచ్చితంగా చిన్ని క్లాస్ ఫస్ట్ వచ్చుంటుంది కదా. సీత గారు, చిన్ని క్లాస్ ఫస్ట్ వచ్చింది. చిన్ని ఎగ్జామ్స్ చాలా బాగా రాసింది. ఇదిగోండి తన రిపోర్ట్ కార్డ్. చిన్నికి 98% వచ్చింది, తీసుకోండి. కంగ్రాచులేషన్స్ చిన్ని. థ్యాంక్ యూ టీచర్. వావ్ గీత, నేను చెప్పాను కదా చిన్ని ఫస్ట్ వస్తుందని. చిన్ని నా బంగారు తల్లి, నాకు చాలా సంతోషంగా ఉంది. నువ్వు ఇలాగే ఇంకా ముందు ముందు కూడా మంచి మార్కులు తెచ్చుకోవాలి. నాకు చాలా సంతోషంగా ఉందక్క. చిన్ని కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ గీత ఆంటీ, థ్యాంక్ యూ మమ్మీ. నేను ఇలాగే చాలా బాగా చదువుకుంటాను. ఇక తర్వాత మున్ని వాళ్ళ మమ్మీ, మీరు రండి. వస్తున్నాను టీచర్. టీచర్ గారు, మా మున్నికి ఎలా వచ్చాయి మార్కులు? తారా గారు, ఇదిగోండి మీ పాప ప్రోగ్రెస్ రిపోర్ట్. తనకి చాలా మంచి మార్కులు వచ్చాయి. 86% వచ్చింది మున్నికి. కంగ్రాచులేషన్స్ మున్ని. 86%? పర్వాలేదు, బాగానే వచ్చాయి. మున్ని మంచిగానే ఉంది, కానీ నువ్వు ఇంకాస్త కష్టపడి చదవాలి. అలాగే మమ్మీ, నేను కష్టపడి చదువుతాను. థ్యాంక్ యూ టీచర్. ఇక ఇప్పుడు చింటూ వాళ్ళ మమ్మీ, మీరు రండి. వస్తున్నా టీచర్ గారు. మేడం, ఇదిగోండి చింటూ ప్రోగ్రెస్ రిపోర్ట్. 75% వచ్చింది చింటూకి. పరీక్షలు చక్కగా రాశాడు. ఇంకాస్త కష్టపడి ముందు ముందు చదవాలి. ఏంటి, 75%? అమ్మో, మమ్మీ చేతిలో నేను అయిపోయాను. చింటూ, నువ్వు చాలా కష్టపడి చదవాలి. ఈ సమ్మర్ హాలిడేస్లో కూడా నిన్ను చదివిస్తాను. వచ్చే సంవత్సరం నువ్వు క్లాస్ ఫస్ట్ రావాలి. పద వెళ్దాం. ఇక ఇలా టీచర్ గారు పిల్లలందరికీ రిపోర్ట్ కార్డ్స్ ఇచ్చేస్తారు. చూడండి, అందరూ చాలా చక్కగా పరీక్షలు రాశారు. ఈ సంవత్సరం ఒక్క స్టూడెంట్ కూడా ఫెయిల్ కాలేదు. పేరెంట్స్ అందరికీ ఒక విషయం తెలియజేస్తున్నాను. అదేంటంటే, రేపటి నుంచి సమ్మర్ వెకేషన్ స్టార్ట్ అవుతుంది. ఈ సెలవుల్లో కాస్త పిల్లలకు ఆడుకోవడానికి టైం ఇవ్వమని పేరెంట్స్కి రిక్వెస్ట్ చేస్తున్నాను. నేను మాత్రం చింటూని ఈ హాలిడేస్లో బాగా చదివిస్తాను. చిన్ని, ప్రతి ఇయర్ మనకి హాలిడేస్కి వెళ్ళేటప్పుడు సీట్ ఇస్తారు కదా, కానీ ఈ సంవత్సరం ఏమీ ఇవ్వట్లేదా? మొన్నే నేను కూడా అదే అనుకుంటున్నాను. లేదు లేదు పిల్లలు, మీ అందరి కోసం బిస్కెట్ ప్యాకెట్స్ తెమ్మని రాజాగారికి చెప్పాను. ఈ టైంకే రావాల్సింది. అదిగో వచ్చేశారు. వచ్చేసాను. క్షమించండి టీచర్ గారు, వస్తూ ఉంటే దారిలో డీజిల్ అయిపోయింది, అందుకే కాస్త ఆలస్యమైంది. పిల్లలు రండి రండి, ఇవిగో ఈ బిస్కెట్ ప్యాకెట్స్ తీసుకోండి. చిన్ని తీసుకో, మున్ని ఇది నీకు. రండి రండి పిల్లలు. ఇలా రాజా అందరికీ బిస్కెట్ ప్యాకెట్స్ ఇస్తాడు. మొన్నే ఈ సెలవుల్లో మనం బాగా ఆడుకుందాం. చిన్ని, తప్పకుండా ఆడుకుందాం. ఫ్రెండ్స్, చూసారు కదా ఇదే ఈరోజు మా వీడియో. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.